నమస్కారం. మా పిల్లలకి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. మేము పదే పదే చదువు 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 అని చెబితే ఏదో మొక్కుపడిగా మా కోసం చదువుతున్నట్టు చదువుతారు. వాళ్ళ కెపాసిటీకి తగ్గ మార్కులు సాధించరు. నిజానికి ఇష్టపడి చదివితే వాళ్ళు మరిన్ని ఎక్కువ మార్కులు సాధించగలుగుతారు. పిల్లలకి చదువు పట్ల మక్కువ కలిగించడం ఎలా అని చాలామంది తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నకి ఈ వీడియోలో నేను సమాధానం ఇస్తాను. పిల్లలు ఇష్టపడి చదవకపోవడానికి కారణాలు ఏమిటి? దానికి పరిష్కారాలు ఏమిటి? పిల్లలు చదువు అంటే అయిష్టం చూపడానికి, తమంతకు తామే ఇష్టపడి చదవకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయండి. ఒకటి విద్యా విధానం, రెండు తల్లిదండ్రులు, మూడు స్నేహితులు. ఒక్కొక్కదాన్ని వివరంగా చెప్పి పరిష్కార మార్గాలు సూచిస్తాను. ముందుగా విద్యా విధానం. ఇవాళ చదువు ఎందుకు అని ఎవరినైనా ప్రశ్నించండి, మీకు మీరే ప్రశ్నించుకోండి, పిల్లలు ఎందుకు చదవాలి? మీరు ఎక్కువ మంది, మీలో తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇచ్చే సమాధానం, పరీక్షలు ఉంటాయి కదా, పరీక్షలు రాయాలి, మంచి మార్కులు సాధించాలి, పై తరగతులకు వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించాలి అని. సో చదివేది పరీక్షల కోసం, మార్కుల కోసం, ర్యాంకుల కోసం అనే అభిప్రాయం ఇవాళ మెజారిటీ తల్లిదండ్రుల్లో, దురదృష్టవశాత్తు టీచర్లలో ఉంది. పిల్లలకి అలాంటి విద్యనే అందిస్తున్నారు. చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా పాఠశాలల్లో పిల్లలకి పాఠాలు అర్థం కావడం లేదు, పాఠాలు ఆసక్తికరంగా ఉండడం లేదు, మార్కుల కోసం వాళ్ళ చేత పాఠాలు బట్టి పట్టిస్తున్నారు. అదో చిత్రహింసగా మారిపోతుంది. అర్థం కాకపోతే దాన్ని ఎలా చదవాలి? పరీక్ష కోసం కంటతా పట్టడం, వల్లె వేయడం, పరీక్ష హాల్లో పేపర్ పైన దాన్ని కక్కడం, మార్కులు సాధించడం అనేది పెద్ద చిత్రహింస అయిపోతుంది ఈ తరం విద్యార్థులకి. అందుకే వారు ఇష్టపడి చదవడం లేదు. చదువు పైన నిజంగా ఆసక్తి కలిగించాలంటే పాఠాలను చెప్పే విధానం మారాలి. పాఠాలని ఆసక్తికరంగా చెప్పాలి. నేర్చుకోవడం కోసం చదవాలండి. లెర్నింగ్ అనేది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకుంటున్నాను అని విద్యార్థి అనుకుంటే అందులో థ్రిల్ని గనక అనుభవిస్తే ఎవరో చెప్పి తల్లిదండ్రో టీచరో బలవంతం పెడితే చదవరు, చదవడు. వాళ్ళంతకు వాళ్ళే మరింత తెలుసుకోవాలనుకుంటారు. మీరు చూసారా, టీవీలోనో లేదా సెల్ ఫోన్లోనో వస్తున్న వీడియో గేము లేదా ఇతరత్ర ఆ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది, టీవీ ఎలా పనిచేస్తుంది, ఇలా టెక్నికల్ గ్యాడ్జెట్స్కి సంబంధించి వాళ్ళు చాలా లోతుల్లోకి వెళ్ళిపోతారు దాన్ని పరిశీలించి. ఎందుకంటే అక్కడ డిస్కవరీలో ఉన్న థ్రిల్ని వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి మరింత బాగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అదే ఆసక్తి పాఠాల విషయంలో లోపిస్తోంది. కాబట్టి పిల్లలకి విద్యా బోధన అనేది వాళ్ళలో ఆసక్తి కలిగేలా, మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస వారిలో కలిగేలా ఆ పద్ధతిలో కొనసాగాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. విద్య అనేది పాఠశాలలో అలాగే జరగాలి. కాబట్టి అలాంటి విద్యను అందించే పాఠశాలలను ఎంచుకోండి. టీచర్లని అలా విద్య బోధించమని మేనేజ్మెంట్లు ప్రోత్సహించాలి. అలాంటి విద్యను పిల్లలకి అందించాలి. ఏ విషయమైనా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, కరెక్ట్గా అందులోని అంశాలని గ్రహిస్తే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అవునా అని పిల్లలు ఆశ్చర్యపోతారు, మరిన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. మరి తల్లిదండ్రులు ఈ విషయంలో ఏం చేయొచ్చు? మీకు అర్థం కానట్టు సబ్జెక్టు తెలిసినా పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ సబ్జెక్టును బట్టి అన్ని సబ్జెక్టులు హైయర్ క్లాసులో తల్లిదండ్రులు ప్రశ్నించలేరు. కానీ మీకు వచ్చినంత వరకు మీకు తెలియనట్టు వాళ్ళని ప్రశ్నించండి, ఎందుకు ఇలా, ఎందుకు అలా. చాలా సింపుల్ విషయాలు. 3వ 4వ తరగతి పాఠంలో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అనే పాఠం ఉంది. ఆ పాఠం చెప్పు, వాట్ ఈజ్ ఫోటోసింథసిస్ అని అడిగితే అక్కడ మళ్ళీ బట్టి అయిపోతుంది. అది నేర్చుకున్నదాని ఆ డెఫినేషను వాళ్ళు బట్టి కొట్టి చెప్పాల్సి వస్తుంది.
పచ్చని మొక్కలు భూమి నుంచి నీటిని గ్రహించి సూర్యరశ్మి సన్లైట్ ద్వారా ఈ యొక్క తమకు కావలసిన ఆహార పదార్థాలని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నాయి కదా. మరి మనిషి కూడా ఒక బకెట్లో నిల్చుకొని కింద నీళ్లు ఉన్న బకెట్లో నిల్చుకొని ఎండలో నిలబెడితే మనిషి కూడా తనకు కావలసిన ఆహార పదార్థాన్ని తయారు చేసుకోగలడా అని పిల్లల్ని అడగండి, ఆలోచిస్తారు ఏమిటి చెట్టుకి మనిషికి ఉన్న తేడా, ఎందుకు మనిషి అలా చేసుకోలేడు అని. మూడో క్లాసు నాలుగో క్లాసు పిల్లలకు సంబంధించిన అంశం. ఆర్కిటిక్ లేదా అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో కొన్ని జంతువులు ఉంటాయి. అలాంటి జంతువుల్ని ఉదాహరణకి పోలార్ బేర్ మనం హైదరాబాద్కో విజయవాడకో లేదా ఈ ప్రాంతానికి తీసుకొస్తే అది బతుకుతుందా అని అడగండి. పిల్లలు అవును కదా అని ఆలోచించి అడాప్టేషన్ అనుసరణ అన్న అంశం లోతుల్లోకి వెళతారు, అర్థం చేసుకుంటారు. ఇలా ప్రతి సబ్జెక్టుని పిల్లలకి ఆసక్తికరంగా బోధించాలి విద్యా టీచర్లు. తల్లిదండ్రులు వాళ్ళలో ఆసక్తి కలిగించే ప్రశ్నలు అడగాలి, వాళ్ళకి అలాంటి పుస్తకాలు అందించాలి. పాఠ్య పుస్తకాలే కాకుండా జనరల్ పుస్తకాలు కూడా పిల్లలు చదివేలా వాళ్ళని ప్రోత్సహించాలి. మీకు మరికొన్ని హింట్స్ ఇస్తాను, ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో సబ్జెక్టులు చూడండి. భూమి మనం మ్యాప్ చూస్తాం, ఇండియా కాస్త మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా తూర్పు దిక్కుగా వెళితే జపాన్ వస్తుంది. అంటే జపాన్ చివరి దాకా తూర్పు దాకా వెళితే అక్కడ మనం భూమి కదా, కింద పడిపోతామా, ఎక్కడన్నా పాతాళంలోకి పడిపోతామా అని అడగండి. పిల్లలు నవ్వి నాలుగో క్లాస్ పిల్లలు, మమ్మీ మమ్మీ లేదా డాడీ డాడీ ఇది కాదు, నువ్వు మ్యాప్ను చూసి చెప్తున్నావు, గ్లోబును చూడు, భూమి గుండ్రంగా బాల్లా ఉంటుంది అంటారు. బాగానే ఉంది, మరి బాల్లా ఉంది కదా, గుండ్రంగా తిరుగుతోంది కదా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా, ఇంత వేగంగా ఇది తిరుగుతోంది. నా స్కూటర్ లేదా నా కారు 10 కిలోమీటర్లు పోయేటప్పటికీ 1 లీటరు పెట్రోలో డీజిలో తాగిస్తుంది, అంత ఇంధనం అవసరం అవుతుంది. మరి ఇంతమంది మనుషులు, పర్వతాలు సముద్రాలు ఉన్న ఇంత పెద్ద భూగోళం నిర్విరామంగా తిరుగుతూనే ఉంది, మరి దీనికి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది అడగండి పిల్లల్ని. అంతేకాకుండా భూమి పైన 66% దాకా నీళ్లే కదా, సముద్రాలు నదులు. మరి భూమి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఆ నీళ్లు కిందకు ఒలికిపోవా, దూరంగా పడిపోవా. కింద అంటార్కిటికా ఉంది, అందులో ఉన్న ఐసు కింద పడిపోదా. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు అర్జెంటీనా లాంటివి కింద ఉన్నాయి, అక్కడ ఇళ్ళు తలకిందులుగా ఉండవా. అక్బరు దీనిల్లాహీ మతాన్ని ప్రతిపాదించాడు, ఆ మతం ఇవాళ ఎందుకు లేదు. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా, పిల్లలకి ఆసక్తి కలిగించేలా బోధన, వాళ్ళని ప్రశ్నించడం, స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ వాళ్ళలో ప్రోత్సహిస్తే, తెలుసుకోవడం కోసం పిల్లలు చదవడం మొదలెడితే ఇక వాళ్ళు ఆగరండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చదువుకుంటూ ముందుకెళ్తారు. ఇక పిల్లలు సరిగ్గా చదవకపోవడానికి, చదువు అంటే అయిష్టత చూపడానికి కారణం మీరే, మీరంటే తల్లిదండ్రులే. మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేమిటండి మేము మా పిల్లల్ని కష్టపడి చదివిస్తుంటే, అసలు వాళ్ళు చదవకుండా ఉంటే చదువు చదువు అని చెబుతుంటే మీరు మేమే కారణం అంటారు అని అనుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. మీకు ఇష్టమైన ఒక స్నాక్, ఒక చిరుతిండి అండి, సాయంకాలం టీవీ చూస్తున్నారు, మీకు ఇష్టమైన కార్యక్రమం అది ఏదైనా కావచ్చు, పక్కన ఒక గిన్నెలో ఒక కప్పులో మీకు ఇష్టమైన ఆ స్నాక్ పెట్టుకున్నారు, ఉదాహరణకి వేయించిన పల్లీలు, వేయించిన వేరుశనగ గింజలు అనుకుందాం. టీవీ చూస్తూ ఇలా ఒకటి 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 1.5 గంట 45 నిమిషాల్లో 200 గ్రాముల వేరుశనగ గింజల్ని ఖాళీ చేశారు, ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి, అది వేరుశనగ గింజలు కాబట్టి మరొకటి. ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యక్తి నిల్చుని ఒక టైం లిమిట్ పెట్టి ఏదో 15 నిమిషాల్లో ఈ 0.25 కిలో లేదా 200 గ్రాములు వేరుశనగ గింజలు తినాలి, తిను 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 అని నోట్లో దూర్చారనుకోండి, ఒకటో రోజు తింటారు మీరు, 2, 3, 4, 5, 10 రోజుల తర్వాత అసలు వేరుశనగ గింజలు అంటేనే మీకు అయిష్టత వస్తుంది, ఇంకా తినరు. మీరు ఇష్టపడి మీ అంతకు మీరు తినేది
వేరే వాళ్ళు టార్గెట్ పెట్టి తిను 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 అని చెప్పేటప్పటికీ మీరు దానిపై అయిష్టత ఏర్పరచుకుంటారు. అర్థమైంది కదా మీకు? మీ పిల్లలు మీరు చదువు చదువు అని మీరు పదే పదే చెప్పడమే వాళ్ళ అయిష్టతకి కారణం. వాళ్ళలో ఇష్టం కల్పించాలి. ఇందాక చెప్పినట్టుగా గురువులు ఆ విధంగా వాళ్ళని బోధించేలా, వాళ్ళు ఆ విధంగా పాఠ్యపుస్తకాలు జనరల్ పుస్తకాలు చదివి మరింత తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడంలో ఉన్న థ్రిల్ గ్రహించేలా వాళ్ళకి కావలసిన ఆ వాతావరణం కల్పించాలి. కానీ పదే పదే సరే, పిల్లల్లో కొంత డీవియేషన్ ఉంటుంది, కాస్త అల్లరి ఉంటుంది, కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి బాధ్యత తెలియచెప్పడం, వాళ్ళని మోటివేట్ చేయడం అవసరం. కానీ అతి సర్వత్రా వర్జయత అంటారు. అదే పనిగా చదువు 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 అని రోజు ప్రతి గంట చెబుతుంటే పిల్లల్లో సెన్సిటివిటీ పోతుంది, మీ మాటలకి విలువ పోతుంది. వాళ్ళకి తెలియకుండానే, మీరంటే అగౌరవం లేకపోవచ్చు, వాళ్ళకి తెలియకుండానే మీ మాటని పట్టించుకోవడం మానేస్తారు. కాబట్టి ఆ మాట పదే పదే చెప్పకండి. అప్పుడప్పుడు మోటివేషన్ అనేది అప్పుడప్పుడు మాత్రం జరగాల్సింది. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయండి. ఇక మూడవది, పిల్లలకి చదువు అంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఫ్రెండ్స్ అండి. ముఖ్యంగా టీనేజ్ ప్రాంగణంలో అడుగు పెడుతున్న పిల్లలు టీచర్ల కంటే కూడా, తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్ చేత ప్రభావితమవుతారు. ఇవాళ టీనేజ్ ప్రాంగణంలో అడుగు పెడుతున్న పిల్లలపై సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎక్కువ ఉంది. వాళ్ళు ఆ చీకటి ప్రపంచంలో అనేక అనేక విషయాలు, వైలెంట్ చాలా హింసాత్మకమైన వీడియో గేమ్స్ ఆడడం, నీలి చిత్రాలకు అలవాటు పడిపోవడం, చాటింగు ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళు కలుసుకున్నప్పుడు నేను ఇలా చేశాను నేను అలా చేశాను అని చెప్తున్నారు. ఇలాంటి విషయాల్లో పడిన వాళ్ళకి డైవర్షన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారంటే తాము కూడా అలా చేయాలన్న ఉత్సాహం వాళ్ళకు కనిపిస్తుంది. వాడు చేస్తున్నాడు కదా, నేను చేస్తే తప్పేమిటన్న భావన వస్తుంది. ఎప్పుడైతే ఆ లోకంలో పడ్డారో ఒక ఊహించుకోండి, రాత్రి వీడియో గేమ్ ఆడి లేదా నీలి చిత్రం చూసిన విద్యార్థి మరుసటి రోజు క్లాసులో కూర్చుంటే టీచర్ ఎంత బాగా పాఠం చెప్తున్నా దాన్ని వినే గ్రహించే ఆ ఓపిక ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ విద్యార్థికి ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి అలాంటి వాతావరణం వాళ్ళకి కల్పించకుండా చెడు స్నేహితుల నుంచి రక్షించాలంటే ప్రతి తల్లిదండ్రి విద్యార్థితో స్నేహితుల్లా వ్యవహరించాలి. స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల చేతిలో ఒక బాంబు లాంటిది, అది ఎప్పుడైనా పేలగలదు. కాబట్టి ఇప్పుడైతే ఆన్లైన్ కోచింగ్ నడుస్తుంది కాబట్టి కొంతవరకు వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరి, కానీ కేవలం దానికోసమే ఇవ్వాలి. మిగతా సమయాల్లో ఆ చీకటి ప్రపంచమైన ఇంటర్నెట్లో ఉన్న అనేక అనేక నెగిటివ్ థింగ్స్కి వాళ్ళు ప్రభావితం కాకుండా చెడు స్నేహితులకు వాళ్ళ ప్రభావంతో చెడు అలవాట్లు నేర్చుకుని వాళ్ళ యొక్క తిరోగమనం మొదలు కాకుండా ప్రతి తల్లిదండ్రి ప్రయత్నించాలి. చదువు అనేది అన్నిటికంటే మించిన ఒక పెద్ద థ్రిల్. లెర్నింగ్ నేర్చుకోవడం అనేది చాలా మజాతో కూడుకున్న చాలా థ్రిల్లింగ్ అయిన ఒక అనుభవం. దీన్ని పిల్లలకి రుచి చూపండి, తప్పనిసరిగా వాళ్ళు చదువు అంటే ఇష్టపడతారు. నమస్కారం.